రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఒక పోలీస్ అభ్యర్థులు అయితే రోడ్ల మీద అయితే వస్తున్నారు ఎందుకంటే జివో నెంబర్ ఫార్టీ సిక్స్ అయితే రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు రెండు వేల పదహారు పద్దెనిమిది ఏదైతే ఉందో అప్పుడు రిలీజ్ చేసిన ఒక ఆ పద్ధతిలోనే భర్తీ చేయాలి పోలీస్ పోస్టులు అంటూ కూడా ఇప్పుడైతే వాళ్ళు ఆందోళన చేపట్టారు అసలు ఏంటని పూర్తిగా మనం అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఎందుకు ఈ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయాలంటున్నారు మీరు ఎందుకు ఈ విధంగా ధర్నాలు అంటే ఈ విధంగా చేస్తారు ఇది జివో నెంబర్ ఫార్టీ సిక్స్ అన్నది యాక్చువల్గా టీఎస్ పిఎస్సి నుంచి తీసుకొచ్చారు శివమేష్ కుమార్ గారు కాకపోతే ఈ టీఎస్పిఎస్సిలో జివో ఫార్టీ సిక్స్ని పొందుపరిచారు కాకపోతే మాది ఎల్పిఆర్బి బోర్డు ఈ ఎల్పిఆర్బి బోర్డు అంటే మేము టీఎస్పిఎస్సి సంబంధించినవి చూసుకోం పెద్దగా ఇది జివో టీఎస్ ఎల్పిఆర్బి నుంచి వచ్చిన నోటిఫికేషన్లు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ అన్నది ఒక చిన్నగా మెన్షన్ చేశారు ఫార్టీ సిక్స్ అని కాకపోతే దానికి అది ఫార్టీ సిక్స్ అనేది దేని సూచిస్తుంది అంటే ఒక క్లారిటీ అక్కడ మాకు ఒక ఎక్స్ట్రా పేపర్ ఒక పేజ్ అయినా పర్లేదు నలభై ఎనిమిది పేజీలు నోటిఫికేషన్లో ఒక నలభై తొమ్మిది పేజీలు అయ్యేది ఒక నోటి ఒక పేపర్ ఎక్స్ట్రా వచ్చి ఉండి ఉంటే అదే రోజు ఫార్టీజీ ఫార్టీ సిక్స్ అంటే ఇది చూపిస్తుంది అని మాకు అర్థమయ్యేది కాబట్టి ఇప్పుడు ఫార్టీ సిక్స్ జివో అన్నది ప్రధానంగా అన్ని నోటిఫికేషన్ల కంటే పోలీస్ నోటిఫికేషన్ పైన భారీ దెబ్బ పడుతుంది మాకు ఏంటంటే దాంట్లో టీఎస్ఎస్పి నియమకాలు అనేది రెండు వేల పదారు పద్దెనిమిదిలో స్టేట్ వైజ్గా అంటే ఎవరికి స్టేట్ వైజ్గా ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఈ రెండు వేల ఇరవై రెండులో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది కొత్తగా తీసుకొచ్చి స్టేట్ వైజ్ కాకుండా ప్రతి జిల్లాకి రేషియో ప్రకారం అంటే ఇప్పుడు సివిల్ ఏఆర్ ఉన్నాయి వాటిని ప్రతి జిల్లాకి ఇన్ని వస్తాయి అన్నట్టు కేటాయించేవాళ్ళు ఈ టీఎస్ఎస్పీని కూడా ఆ విధంగా రెండు వేల పదహారు పద్దెనిమిదిలో ఏ విధంగా చేపట్టారో ఆ విధంగా కాకుండా రెండు వేల ఇరవై రెండు అనేది ఫార్టీ సిక్స్ జీవో అనేది కొత్తగా తీసుకొచ్చి ఇది ప్రతి జిల్లాకి ఇప్పుడు ములుగు జిల్లా ఉంది దానికి టూ పర్సెంట్ ఇది నారాయణపేట ఉంది త్రీ పర్సెంట్ గద్వాల్ త్రీ పర్సెంట్ సూర్యపేట ఒక ఫైవ్ పర్సెంట్ మా రాజనస్రి జిల్లా ఫోర్ పర్సెంట్ అంటే ఒక్కో జిల్లా కింద జనాభా రేషియో ప్రకారం కేటాయించడం వల్ల ఆ పోస్టులు అనేది మాకు నలభై ముప్పై యాభై వస్తాయి అంటే ఓవరాల్గా ఐదు వేల పది ఉన్న పోస్టులు మూడు హైదరాబాద్ సరౌండింగ్లో మూడు కమిషనరేట్లు ఉన్నాయి వాటిలో మాత్రం ఐదు వేల ఫిఫ్టీ త్రీ పర్సెంట్ పోస్ట్లు ఇక్కడే పోతే మిగతా ఇరవై తొమ్మిది జిల్లాలో ఫార్టీ సెవెన్ పర్సెంట్ కట్టేసారు అంటే ఇక్కడ హైదరాబాద్ లోకల్ వాళ్ళకి జస్ట్ డెబ్బై ఎనభై మార్కులు వచ్చినా జాబ్ వస్తుంది ఈజీగా మాకు నూట ఇరవై ఐదు నూట ఇరవై నూట ముప్పై మార్కులు వచ్చినా కూడా జాబ్ రాదా రాదన్నది మాకు అర్థం కావట్లేదు అంటే ఈ జివో ఫార్టీ సిక్స్ని ఈ కొత్త రెండు వేల ఇరవై రెండులోనే తీసుకొచ్చారు కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేసి టీఎస్ఎస్బీ నియామకాలు పాత పద్ధతులు చేపడితే మాకు అంతేయాలనుకుంటున్నాను